ఎందుకే మమ్మల్ని ఎలా కట్టేశావు? ఏం కావాలా నీకు? 100K లైక్స్ కావాలా? ప్రియమైన ప్రేక్షకులారా, 100K లైక్స్ అంట కొంచెం మీ పెద్ద మనసుతో కొట్టేయండి. భైరవపురం చిన్న కోటలోనే అన్ని ప్రమాదాలు ఎదురయ్యాయంటే ఈ పెద్ద కోటలో ఇంకెన్ని ప్రమాదాలు ఎదురవుతాయో? ప్రమాదాలు ఎదురవుతాయని భయపడినంత మాత్రాన వచ్చేవి రాకుండా పోవు, జరిగేవి జరగకుండా మానవు. ఇదంతా విధి. ఆ విధి ఆడే క్యారం బోర్డ్ ఆటలో మనం కేవలం క్యారం పిక్కలు మాత్రమే. ఈ ఆటలన్నీ నా వల్ల కాదే, పద కోట నుంచి బయటికి పోదాం. కోట నుండి బయటకు పారిపోయినంత మాత్రాన ఏ ప్రయోజనం ఉండదు. అసలు ముగిసిపోయిన భైరవపురం అధ్యాయంలోకి మళ్ళీ మనల్ని విధి ఎందుకు తీసుకొచ్చిందో ఇక్కడే ఉండి తెలుసుకోవాలి. ఓసే, డెస్టినీ మనల్ని తీసుకొచ్చి డస్ట్బిన్ లో పడేసిందే, ఇప్పుడు ఈ రీసెర్చ్ ఇన్వెస్టిగేషన్ అవసరం అంటావా? అవసరమే. అయినా ఎందుకు రా ఇంత భయపడుతున్నా? భైరవైనప్పుడే అంతం చేసేసాం కదా. కదా, మరి ఇంకెందుకు నేను ఎంత భయపడిపోతున్నాను? ఇక్కడ ఏ రిస్క్ లేదు, వెళ్ళు, రస్కులు తినేసి పడుకో. అవన్నీ ఇది మువ్వా మ్యాన్షన్ అనుకున్నప్పుడు, కానీ ఇది కూడా భైరవపురం కోట అని తెలిసిన తర్వాత బెడ్ ఎక్కితే సుస్సు అవుతుంది కానీ స్లీప్ రావట్లేదే. చిచ్చి, నువ్వు ఉండగా నాకేం భయమే, హ్యాపీగా పడుకుంటాను. బేబమ్మా, నీ మీద కాలేసుకోవచ్చా? కాలు. అమ్మో వద్దులే, ఒంటికాలతో నేను అంత బాగోను. పోనీ, నాకు నిద్ర పట్టట్లేదు, ఏదైనా కథ చెప్పొచ్చుగా? కథ కావాలా? ఆ రాజుకి ఏడుగురు కొడుకులు కదా, నువ్వేంటి భార్యలు అంటున్నావు? మొదటి భార్యకి వడ్డానం కొన్నాడని రెండో భార్య కోపం వచ్చి రాజు కాళ్ళు నరికేసింది. సర్లే అని చెప్పి రెండో భార్యకి గాజులు కొంటే అది చూసి తట్టుకోలేక మూడో భార్య ఇంకో కాళ్ళు నరికేసింది. ఆ తర్వాత ఏమైందో నేను చెప్తాను. మూడో దానికి కొన్నాడని కోపంలో నాలుగో పిల్ల వచ్చి ఏదో పాట నరికేసింది కదా. ఎగ్జాక్ట్లీ. అలా అందరూ ఏదో నరుక్కుంటూ పోయాక రాజుకు ఒకటే మిగిలింది. ఏంటది? పేక. ఫోన్లే, అదొకటైనా మిగిలింది. అందరు భార్యలకి అన్ని కొనేశాడన్న కోపంతో ఆ రాజు అల్ల పని మనిషి వచ్చి పేక నరికేసింది. ఎంతమందికి చేయించినాడు, పని మనిషికి కూడా ఏదో చేంజెస్ ఉంటే కనీసం తలానే మిగిలేదు. బ్రెయిన్లెస్ పిల్లో. రాజును చంపేశానన్న బాధతో ఆ పని మనిషి కూడా పీక నరుక్కొని చచ్చిపోయి దయ్యమై తిరుగుతుంది. అవునా? అవును. ఇప్పుడు ఆ దయ్యం ఎక్కడుందో తెలుసా? ఎక్కడ? నీ పక్కనే. ప్రతాపం, మేడం ఇచ్చిన ఫోటోలో ఉన్నతను ఇంట్లోనే ఉంటాడంట. తాళం వేస్తుంది సార్, ఇప్పుడు ఏం చేద్దాం? పాలు పంచదార టీ పొడి లేక ఉత్తి వేనీళ్ళు తాగాల్సి వస్తుంది. ఈ జగ్గు వాళ్ళు చెప్ప పెట్టకుండా ఎక్కడికి వెళ్ళిపోయారో ఏంటో. ఎక్స్క్యూజ్ మీ మేడం, పక్కింట్లో పిసిని కొట్టి జగన్నాథం అనే వ్యక్తి ఉండాలి కదా, అతను ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడు? జగ్గునా? అమ్మా అమ్మా, ఒకసారి చూడమ్మా, ఆ మనుగడలు అందరూ కలిసి మువ్వా మ్యాన్షన్ పెద్ద హోటల్కి వెళ్ళి ఎంజాయ్ చేస్తున్నారు. అవునా? అవునమ్మా, రైలు పెట్టేలాగా ఎన్ని స్టేటస్లు పెట్టారు చూడు. హలో మేడం, మేము ఇక్కడ అడుగుతుంటే అక్కడ మీ గుసగుసలు ఏంటండి? నువ్వు ఉండవయ్యా. అమ్మా అమ్మా, మనం కూడా వెళ్దామమ్మా. ఒరే పంజా, ఇప్పుడు మనం ఆటో కట్టించుకుని వెళ్ళామనుకో మనకే ఛార్జీలు బొక్క. వీళ్ళు ఎలాగో జగన్నాథ్ అడ్రస్ అడుగుతున్నారు కదా, వాళ్ళకి చెప్పేస్తే వాళ్లే మనల్ని పట్టుకెళ్ళిపోతారు.
మేడం. ఏంటయ్యా మీ ప్రాబ్లం? మీకు ఇప్పుడు జగన్నాథం ఎక్కడన్నాడో తెలియాలి అంతే కదా. అవును. అయితే పదండి చూపిస్తాను. ఏంటి అప్పుడే బట్టలన్నీ బ్యాగ్లో సర్దేస్తున్నావు? ఏంటి నువ్వు కంగారులో నీ బట్టలు అనుకుని నా బట్టలు సర్దేస్తున్నావు? ఇది హనీమూన్ ట్రిప్ లా లేదు గోవిందు, ఫ్యామిలీ ట్రిప్ లా ఉంది. ఐ వాంట్ డేట్. డేట్ మార్చి 13. ఆ డేట్ కాదే. పోనీ డేట్. We want some personal space. మనిద్దరం కలిసి బయటికి వెళ్ళాలి. ఒజీ ఎంకమ్మా దానికి కొట్టి అడగాల, బయటికే కదా తీసుకెళ్తాను పద. గోవిందు ఇంతకీ మనం ఎక్కడికి వెళ్తున్నాం? జంగిల్ సఫారీ. ఈ జంగల్ మే ఏ దంగల్ పెట్టలు కొడతాయే, కుందేలు పడతాయి. మరి జింకలు? అప్పుడు పోలీసులు మనల్ని కొడతారు. ప్రస్తుతానికైతే మనం ఈ దట్టమైన దండకారణ్యంలో ఒక పెద్ద చెట్టు చూసుకొని మంచి పెట్టను కొడదాం. రే కురవయ్యా స్టాప్. జంగిల్ నల్ల పెట్ట ఎక్కడుంది? ఏ పెట్ట? ఏ పెట్ట? ఏ రే ఇంట్లో ఏం కనిపించట్లేదు, మొత్తం మేఘాలే ఉన్నాయి. అబ్బా గోవిందు అవి మేఘాలు కాదు, కాకి నీ కళ్ళ చోటు మీద రెట్టేసింది. నీ కాకి ఆ పెట్టను కాదే, ముందు నేను కొట్టాలి. పిట్టని కొడతా అన్నావు? నేను పెట్టకి ఏం చేయలేదు, నీకు ఆకలేస్తుందని ఫస్ట్ యాపిల్ కొట్టా, ముందే తిను. ఇదేదో బాగుంది. బల కొట్టావు గోవిందు. ఇవన్నీ నాకు చాలా కామన్ లిల్లీ, పద వెళ్ళి తెచ్చుకుందాం. గోవిందు. ఏమైంది లిల్లి? ఈ ముగ్గు చూడు గోవిందు ఎలా ఉందో. ఊరి చివర కదా, చేతబడులు గట్టా జరుగుతా ఉంటాయి. నొరమి ఎదరా, ఎవడో సంక్రాంతి ముగ్గేసి మర్చిపోయి ఉంటాడు. నువ్వు దానికి చేతబడి అమ్మ ఓడి అని కబుర్లు చెప్పకు, వదలు లిల్లి మనం వెళ్ళిపోదాం. నువ్వేం ఆలోచించకుండా పడుకో లిల్లి, రెస్ట్ తీసుకో, అంతా సెట్ అయిపోద్ది. ఏమైందిరా గోరా? ఏం లేదు అంకుల్, అడవిలో ఏదో ముగ్గు చూసి భయపడ్డది. అడవిలో ముగ్గేసిన బొగ్గుగాడు ఎవడరా? గీసిన తర్వాత అట్టుబయ్య అని రాయడానికి ఆడేసింది పికాసో పెయింటింగ్ కాదు అంకుల్, చేతపడి ముగ్గు. చేతపడి ముగ్గు ఏంట్రా? మీరు ఎక్కువ షాక్ అయ్యి అందరిని షేక్ చేయకండి, ఈ మ్యాటర్ మన ఇద్దరి మధ్య ఉండాలి. ఓకే విన్నావా, చేతపడి ముగ్గు అంట. అసలు ఈ భైరవపురం అంటేనే డేంజరస్ ప్లేస్, ఏ దైవం భూతమో చెటాకి చేస్తే ఏం చేస్తాం? ఇంతకు ముందు అతి భయంకరమైన భైరవిని ఎలా ఎదుర్కొన్నావో మర్చిపోయావా? బ్రహ్మణి అంగులికములు సుభిక్ష మహర్షి దగ్గర సురక్షితంగా ఉన్నాయి. ఏ భూత ప్రేత పిశాచాలు వచ్చినా అంగులికములతో దిగ్విజయంగా వాటిని ఎదుర్కోవచ్చు. రేపే అష్టాదశ శుక్లపాడ్యమి, బ్రహ్మమణి అంగులేకములకు ఒక ప్రత్యేకమైన పూజ చెయ్యాలి అని గుర్తు చేయమన్నారు. బ్రహ్మమణి అంగులికములకు మరింత శక్తి చేకూర్చడానికి ఈ పూజ అనివార్యం, వెళ్ళి ఏర్పాట్లు మొదలుపెట్టు. బాడీలో పాటలన్నీ బోరుకొచ్చినప్పుడు బోరే కొడతాది. ఎక్కువ మాట్లాడావంటే నేను నిన్ను కొడతా. వద్దులే, ఏం చేద్దాం నువ్వే చెప్పైతే. అంతాక్షరి ఆడతావా? జోడించి కొడతా దవడ సైడ్ అయిపోద్ది. ఎన్నిసార్లు ఆడతావరా అంతాక్షరి? అమ్మ ఫంక్షన్ అయితే అంతాక్షరి, పెళ్ళి అయితే అంతాక్షరి, జర్నీల్లో అంతాక్షరి, ఖాళీ దొరికితే అంతాక్షరి, ఎన్నిసార్లు ఆడతారా? అంతాక్షరి అయితే ఒకే దగ్గర అందరూ కూర్చొని తెల్లారులు ఆడుకోవచ్చురా. మీరు ఊరుకోండి ఆంటీ, తెల్లారులు అంటే ఇక్కడ ఘంటసాలు బాలసుబ్రహ్మణ్యంలో లేరు. అక్కడ అకేషనల్ గా ఆడుకునే గేమ్స్ కన్నా వెకేషన్ లో లొకేషన్ కి మ్యాచ్ అయ్యే గేమ్ ఏమైనా ఉంటా చెప్పండి. అయితే దాగుడు మూతలు ఆడదాం. ఎన్న సెలక్షన్ తల ఇవి అంకుల్, అనుకు అస్సలు మీ పొలిగలే రాలేదు. నీ నన్ను ఎందుకురా మధ్యలో లాగుతావు? సర్లే పంటలేద్దాం రండి. బాబు మేమందరం ఒకలాగే వేసాం కాబట్టి మేం పంట, నువ్వు అక్కడే వేరేలా వేసావు కాబట్టి నువ్వే దొంగ.
ఈ మధ్యన ఎలా కూడా ఎత్తున్నారా? ఎలాగే ఎత్తారు? నన్ను చిన్నపిల్లని చూసి దొంగ ఇడిచేస్తున్నారు. నేను ఒప్పుకోను, అయినా ఫస్ట్ దేవుడికి, మళ్ళీ ఎత్తాం. ఏంట్రా దేవుడికి? వద్దు, పెడతాను పెడతాను పెడతానా బాబు, వదిలే. అబ్బా, అన్యాయంగా అందరం ముందే అనుకునేసి నన్ను దొంగ చేస్తారా? మీ పని చెప్తాను, ఉండండి. అన్యాయంగా దొంగను చేసి గుమ్మేశారు కదా, జైల్లో దొంగతనం చేసిన కూడా ఇలా కొట్టరేమో. వస్తున్నాను, ఉండండి. చీకట్లో నాకు కనిపించదని చెప్పి పరిగెడుతున్నారు కదా, ముందు పట్టుకోరా పకోడి. రే మక్క, వేర్ ఆర్ యు? You wanna play hide and seek? ఇక్కడ ఏంటి ఇంత చీకటిగా ఉంది? ఏంటి ఇది బాగుంది ఈ టైంలో ఎవడేసాడబ్బా? ఇది కోటా కొంపట, ఎంత ఒక్క పెట్టేస్తుంది. థ్యాంక్స్ గురుగారు, ఇదిగోండి. ఎవరో లేరేంటి? అవును, ఇక్కడ బొమ్మ ఉండాలి కదా. ఏమైంది? ఇప్పుడు దాకా ఇక్కడ లేదు, మళ్ళీ ఎలా వచ్చింది? ఏంటో, ఇవాళంతా ఏదో అయమయంగా ఉంది. ఇక్కడ నుంచి వెళ్ళిపోవడం బెటర్. ఏమిటి గోరాగాడు, ఎంతకీ రాడు? ఈ చీకట్లో ఎంతసేపు నించోవాలా ఏమిటో? కర్పూర దీపం సీజన్ 2 అప్పుడే స్టార్ట్ అయిపోయిందా? వచ్చేస్తున్నాను వచ్చేస్తున్నాను. ఈ హోటల్లో ఎవరమ్మా సీరియల్ పిచ్చిది? పోన్లే, నాకు బాగానే తోడందులే, వెళ్ళి పక్కన కూర్చొని చూసేద్దాం. ఇదిగో పాప, సీరియల్ స్టార్ట్ అయ్యి ఎంతసేపు అయిందమ్మా? ట్రాక్టర్ బాబు ఎంట్రీ అయిపోయిందా? ఆ మోనిత రాక్షసి ఈ సీజన్ లో కూడా ఉన్నట్టావా? ఏమిటమ్మాయి, ఏమి ఒలపు పలపు? రే బాబు, ఏదో ఒలింపిక్స్ ఆడుతున్నట్టు ఇంత సీరియస్ గా ఆడుతున్నారేంట్రా? ఎవడో ఒకటి దొరకండి రా బాబు, తిరిగి తిరిగి కాళ్ళ నొప్పులు వచ్చేతనే. ఎవరో పూల్లో తాగన్నారు, బుడగలు అత్తనే. బాబు, లోపల ఎవరు తాకున్నా బయటకు వచ్చేలమ్మా, దొరికేశారు. రే, నువ్వేమన్నా శరీరాల చిరంజీవి అనుకుంటున్నావా? బయటికి రా, లేకపోతే పోతావు. ఏంటి ఎంత పిలిచినా రావట్లేదు. ఏంటో అరుపులు? అయ్యో ఘోర, ఎవడన్నా కాపాడరా? అమ్మ,
జస్ట్ మిస్. నువ్వు ఊదుంటే నిజంగానే పైకి పోయేవాడి. ఆయన ఎదరాకుండా స్విమ్మింగ్ పూల్ ఎందుకు దూకావరా? నాకెందుకు ఎదరాదు అంకుల్, పూల్లోనే నన్ను ఎవరో పట్టుకుని లాగేశారు. బయటకు వద్దామని ఎంత ట్రై చేసినా వదలలేదు. పూల్లోనా? అందులో ఎవరు లేరు కదరా. ఎవరు లేకపోతే మరి నన్ను లాగింది ఎవర్రా? అయినా వచ్చినప్పుడు నేను చూస్తున్నాను ఈ హోటల్ ఈ వాతావరణం అంతా తేడాగానే ఉంది. ఇదంతా ఒక క్లారిటీకి రావాలంటే మొమ్మగాడిని అడగాలి. అసలు ఎక్కడ చచ్చాడు వీడు? ఈ కోటని ఎంత చూస్తున్నా ఇంకా చూడాలనిపిస్తూనే ఉంది. దేర్ ఇస్ సంథింగ్ మిస్టీరియస్ హియర్. ఎవరు నువ్వు? నా పేరు మోవో మేడం. ఇక్కడ ఏవో గవర్నమెంట్ పనులు జరుగుతున్నాయి అంటే వచ్చినాను. ఏంటి పని? ఇంకేం లేదు మేడం, పక్కనే మోవో మ్యాన్షన్ అని నాకు పెద్ద హోటల్ ఉన్నది. మీకేం అభ్యంతరం లేకపోతే మీ పనులన్నీ అయినంత వరకు ఆడనే ఉండండి. మీలాంటి పెద్ద పెద్ద ఆఫీసర్లకి 50% డిస్కౌంట్ కూడా ఉంది. చెప్పు ప్రతాప్. మేడం, మీరు ఫోటో ఇచ్చి కనుక్కోమన్న వ్యక్తి డీటెయిల్స్ దొరికాయి. అతను ఇప్పుడు ప్రస్తుతం మోవో మ్యాన్షన్ అనే హోటల్లో ఉన్నాడంట. మోవో మ్యాన్షన్? అవును, నీ హోటల్ పేరు ఏంటన్నావు? మోవో మ్యాన్షన్ మేడం. మేము ఆల్రెడీ ఆన్ ది వే మేడం. సరే, నేను కూడా వస్తున్నాను. దేవమ్మా, నాకెందుకో ఏదో పెద్ద సమస్య రాబోతుంది అనిపిస్తుంది. ఎందుకైనా మంచిది, సుభిక్ష మహర్షి దగ్గరున్న ఆ బ్రహ్మమాన అంగుళకమ్ములు తెచ్చి మన దగ్గర పెట్టుకుందాం. ఏ సమస్య వచ్చినా ఎదిరించడానికి ఉపయోగపడుతుంది. దొంగిలింపబడ్డాయా శంకరా?